Hi friends, welcome back to my channel. Iroju nenu chupinchina recipe palakura mutton. Munduga stove veliginchi ginna pettukoni taginanta noone ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న మటన్ ముక్కల్ని బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు మూత తీసి మటన్ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసాలి. ఇప్పుడు పాలకూర కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అంతా బాగా కలిపి తగినంత ఉప్పు కారం వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏం అవసరం ఉండదండి, ఆల్రెడీ పాలకూర మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. సో సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికే వరకు ఉంచేసాలి. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కుక్ అయిన మటన్లో గరం మసాలా వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచేసాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర మటన్ రెడీ.